చెప్పండి. హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే తాయి తీగా చేస్తున్నాను. టైం అయితే 7:30 అవుతుంది. అయితే ఇంకా లంచ్ బాక్స్ ఉంటే పని లేదనమాట. ఎందుకంటే ఈరోజు మనకేమో ఆఫ్టర్ స్కూలే, షానునేమో స్కూల్కి పంపించట్లేదండి. షానుకు అప్పుడే ఈరోజు 3వ రోజు, 3 డేస్ నుంచి దానికి ఫీవర్గా ఉంటుందన్నమాట, చాలా ఫీవరు. ఇంకా తగ్గటం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఇంక అందుకనేసి ఇంకా వంట పని లేదు. హాస్పిటల్ నుంచి వచ్చాక మరు స్కూల్ నుంచి తీసుకొచ్చాక అన్నం ఒకటి వండితే సరిపోతుందండి. రాత్రి చిన్నమ్మ చేపల పులుసు ఇచ్చింది కదా, సో ఆ చేపల పులుసు ఉంది. ఇంకా కూర కూడా వండే పని లేదు, తాయిగా ఉన్నాను. అండ్ ఇంట్లో అయితే పనులు మాత్రం ఏం కంప్లీట్ అవ్వలేదండి. 3 డేస్ నుంచి, ఒకటి 2 డేస్ నుంచి వాటర్ రావట్లేదు. ముందు వాటర్ రాదమ్మా పట్టుకుని ఉంచుకోండి అని చెప్పారు. వాటర్ పట్టుకుని ఉంచుకున్నాను, పట్టుకుని ఉంచుకున్నవి కూడా అయిపోయినాయండి స్నానాలు కాటలకి. ఇంకోండి ఇంకా ఆ గిన్నెలు అయితే నేను మొన్న రాత్రి నుంచి తోమలేదు. మొన్న రాత్రి నిన్నంతా తోమలేదు, ఈరోజు తోమలేదు. అసలు నీళ్ళు ఎప్పుడు వస్తాయో కూడా తెలియట్లేదు. ఈవెన్ స్నానానికి కూడా లేదు ఈరోజు. జస్ట్ ఫేస్ వాష్కి, బ్రష్ చేసుకోవడానికి అక్కడ వరకే ఉన్నాయి. ఇంకా అయితే నీళ్ళు కూడా లేవండి. ఇంకా స్లోగా అలాగా పనులు అయితే చేస్తున్నాను. నీళ్ళు వస్తే కానీ ఇంకా నాకు ఈ పనులు ఏమి కంప్లీట్ అవ్వదు. ఈరోజు కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్నవి బొద్దింక పిల్లలు అవి వస్తున్నాయి, సో కిచెన్ అంతా నీట్గా కంప్లీట్ సర్దుకోవాలి అని అనుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే టీ పెడుతున్నానండి. పిల్లలు తాగడానికి నీళ్ళు పెట్టాను. ఇంకా మనకు బ్రష్ చేయించేసి ఈ నీళ్ళతోనే కొంచెం దానికి స్నానం అవి చేయించేస్తాను. స్కూల్కి పంపించారు కదా, దోశల పిండి ఉంది, దోశలు వేసేసుకుంటాము. సో టీ అడుగుతుంది ఏమండి. రాత్రి మీరు నిద్రలోనే పెద్ద పెద్దగా అరిసేస్తున్నారు. ఏమా కలొచ్చిందా? ఏదో గాలి ఏదో మీద పడినట్టు అనిపించింది. గాలి అంటే దెయ్యమా? అంతే, అట్లాంటిదే. ఇంకా మనకు అది షేప్ తెలుస్తుందా? ఇవ్వ ఏదో ఆకారం వచ్చి మీద పడిపోయినట్టు ఉండదు. అదే అరిసేస్తున్నావు, నేను కలుపుతున్నాను, మళ్ళీ అరుస్తున్నా, మళ్ళీ కలుపుతున్నాను అలా అనమాట. అసలు నేనైతే అలాంటివి ఉంటాయా అనేసి అనుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ చెప్తారు ఏమండి, గాలి ధూళి ఇలా దెయ్యం పడడము ఇలాంటివి ఉంటాయా? నాకైతే తెలియదు, నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. నార్మల్గా మాత్రం నేను అరుస్తాను. ఏంటంటే కళలు వస్తాయి, ఏదో పడిపోయినట్టు, నూనె మీద కాలు జరిగి పడిపోయినట్టు ఇలాగ వస్తాయి, అప్పుడు అరుస్తాను అనమాట. బట్ ఇలా గాలి అయితే తెలియదు నాకు. మీరే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కింద అయితే కామెంట్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉంటుంది. మీద పడినట్టు అది నిజంగా జరుగుతుందా లేకపోతే మనకి ఏమన్నా డ్రీమ్ వచ్చి అలా అవుతుంది అంటావా? డ్రీమ్ వచ్చే అవుద్ది మరి. ఇప్పుడు లేదు కదా, మన చిన్నప్పుడు అంతవాట్లో అట్లా ఉండేది. అప్పుడు చెప్పారనమాట, లెగిసి మంచినీళ్ళు తాగి దేడుకు దండం పెట్టుకుని పడుకుంటే ఏం కాదని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి అలా చేసేవాడిని. తర్వాత తగ్గింది మరి, రాత్రి లేచావు కదా? తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో. అసలు లేదు మరి, రాత్రి వచ్చింది. ఎందుకు వచ్చిందో, చిన్నప్పుడు అంటే నేను ఇంటర్లో హాస్టల్లో ఉండేవాడిని కదా, అప్పుడు డైలీ పడిపోతున్నట్టు ఉండేది నా మీద ఒక ఆకారం. తెలిసి ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఫీల్ అయినా, అంటే అమ్మనే నాన్నే వదిలేసి హాస్టల్లో ఉంటున్నాను, ఇలాగ ఏమన్నా మనము బలహీనతగా ఉన్నప్పుడు అలా వస్తుందేమో. మరి అప్పుడు ఉండేది, తర్వాత మళ్ళీ లేదు. మళ్ళీ రాత్రి ఎందుకో అట్లా మీద పడినట్టు అనిపించింది. మళ్ళీ నేనైతే ఏం భయపడను దానికి. నాకు లెగిసి మంచిలు తాగి మామూలు దేవుడి కంటే ఆంజనేయస్వామికి దండం పెట్టుకుని పడుకుంటాను మళ్ళీ అంతే. నువ్వు చెప్పావు కదా దెయ్యం పట్టట్టుందని, నాకు అసలు ఎవరైనా చెప్పినా కూడా భయం వేసేస్తుందండి బాబు దెయ్యం పట్టడం అనేసి. ఇప్పుడు ఇంటర్లో అయితే నాకు డైలీ మీద పడదని చెప్పాను కదా, అప్పుడైతే నేను ఈవెన్ దేవుడి బొమ్మ ఆంజనేయ బొమ్మ కట్ట పెట్టుకుని కింద పడుకునేవాడిని. అయినా వచ్చేది కొంతకాలానికి నార్మల్ అయిపోయింది. నాకేమో రాత్రి అంతా మా అమ్మ మీద కలలు, మనమేమో లక్ష్మి మీద కల. నీకేంటో రోజు కళ్ళు వస్తాయి, నా కళ రావు కళ్ళు. మళ్ళీ రోజు ఏదో కళ వస్తుంది అండి, వచ్చిన కళ బాగా గుర్తుండిపోతుంది. కళలో గట్ట ఏమి రావు కానీ నాకు కళ్ళు వస్తాయి. కానీ ఇలాంటి గాలి పడడాల ఆత్మలు ఇలాంటి ఏమి ఉండవు. అసలు నాకు చాలా భయం, నువ్వు చెప్తేనే నాకు ఏదో భయం వేసేసింది. చూద్దాం మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మందికి ఉంటుంది ఎక్స్పీరియన్స్.
ఇంకోటి బయటకైతే టీ పెట్టేశాను, మనకి కొంచెము నీళ్లు ఇంకోటి డ్రింకింగ్ వాటర్ అనమాట. నీళ్ళు అస్సలేవండి, ఏదో కొన్ని నీళ్లు దాటినా సరిపెట్టుకుంటున్నాము. డ్రింకింగ్ వాటర్ తో కొంచెం మనకు ఒళ్ళు కడిగేస్తాను నేను. కడిగేసాక ఇంకా మనకు ఒక దోశ వేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అన్న. అక్కడ స్కూల్లో దింపేయడం, హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకండి. మధ్యలో వ్యూస్ రావట్లేదు నాకు, అసలు అదొక బాధగా అనిపిస్తుంది అనమాట. అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు, మిగతా మొత్తం కంపేర్ చేస్తే నాకు మరీ పడిపోయింది. షార్ట్లు కనీసం 50,000 కూడా వెళ్ళట్లేదు. ఇంకా నేనేమనుకుంటున్నానంటే కష్టపడకుండా సింపుల్గా చేసేసిన షార్ట్లే వెళ్తున్నాయేమో, అలాగే చేసేద్దాం అనేసి అనుకుంటున్నానండి. ఇవ్వండి ఇప్పుడు రెండు ఫుడ్ బ్లా తింటూ పెడుతున్నాను రెండు షార్ట్లు. అట్లీస్ట్ నన్ను తిడతాకైనా చూస్తారు కదా మీరు, చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను తిడతాకే చూస్తారు. ఎందుకంటే నేను ఓరేంటి అలా ఉంది, నువ్వేంటి అలా తింటున్నావు అని ఇలా తిడతాకైనా చూస్తారు అనేసి ఇంకా అలాంటివైనా చేద్దాము అనుకుంటున్నాను అనమాట. మను అయితే నెయ్యిలో రోస్ట్ చేసిన బ్రెడ్ అండ్ జామ్ తింటానందండి. నేనైతే మాత్రం నా కోసం దోశలు వేసేసుకున్నాను. శాంతలి ఇదిగోండి, మా షాను అయితే లెగిసింది, అయితే జ్వరంగా ఉంది కదమ్మా. ఈరోజు స్కూల్ వద్దు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నానండి. లేదు నేను స్కూల్కి వెళ్ళిపోతాను అనేసి ఏడుస్తుంది అనమాట మా శాంతల్లి. ఏడకూడదు అనగా, వెళ్దిగాని హాస్పిటల్ నుంచి వచ్చాక వెళ్దిగాని. చిన్న త్వరగా పాలు తగ్గిస్తే, చిన్న టైం అయిపోయింది స్కూల్కి. నేనైతే ఇంకా చట్నీ చేయలేదు. రేపు వెళ్దిగానమ్మా, షను ఇప్పుడు స్కూల్లో జరిమొస్తే ఎవరు చూసుకుంటారు? షను లెగాలే, స్కూల్లో జరిమొస్తే ఎవరు చూసుకుంటారు నిన్ను? దోస్తుంటామా, టైం అయితే 9:00 అవుతుందండి. ఇల్లు అయితే నీట్గా శుభ్రం చేసేసాను. సో ఇప్పుడు ఇంకా షానమ్మని తీసుకుని అయితే మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా వచ్చిన తర్వాత మిగతా పనులు పూర్తి చేసుకోవాలి. షానమ్మకి డాక్టర్ అయితే సాలిడ్స్ ఏమి పెట్టద్దు, ఎక్కువగా లిక్విడ్సే ఇవ్వండి, ఓఆర్ఎస్, కోకోనట్ వాటరు, జావలు అవి కూడా పల్చగా కాసి అవే పెట్టండి, కొన్ని ఒక 2 డేస్ సాలిడ్స్ అవాయిడ్ చేయమన్నారు. వాటర్ అయితే ఈరోజు కూడా వచ్చేలా లేదంటండి. గిన్నెలు తోమకపోతేనే మీరు చూసారా నొసములు అంటారు కదా, ఇవి చూపించండి. ఇప్పటికే 3 రోజులు అయిపోయిందండి సింక్లో గిన్నెలు తోమి, మొన్న రాత్రి నిన్న రాత్రి ఈరోజు కూడా తోమలేదు. ఇప్పటికే ఇవి ఇలా ఉండిపోయి ఆ క్రిములు వచ్చేస్తుంది అనమాట, నొసములు ఏవో అంటారు కదా వచ్చేస్తున్నాయి. ఇంకా మా హస్బెండ్ డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాను బయటకు వెళ్ళి, వాటర్తో తోమేసి అంటున్నారు. డ్రింకింగ్ వాటర్ అంటే కొనుక్కుని అనుకుంటారు? కొన్నాయి కాదు లేదు, అది మంజీర వాటరు, బట్ దూరం వెళ్ళాలి అవైనా మళ్ళీ మోసుకుని రావాలా పైకి ఎక్కాలా కష్టమైపోతుంది. ఇంకా మంజీర వాటర్ అక్కడ నన్ను ఏమంటారండి, మున్సిపల్ ట్యాంక్, మున్సిపల్ ట్యాంక్ ఉంది అక్కడ నుంచి మోసుకుని వస్తాను అంటున్నారు అనమాట. ఇంకా బయట వేసుకుని వీటన్నింటినీ తోమేసుకుంటాను. అన్నం వండుకుంటే గిన్నెలు కూడా లేవండి, అన్నానికి కానీ కూరకు కానీ అసలు గిన్నెలు లేవు, మంచినీరు గ్లాసు అన్ని ఇందులోనే ఉన్నాయి. అనుకి లూక్వామ్ గా లిక్విడ్స్ ని ఎక్కువగా పెట్టమన్నారండి, సో అందుకనేసి నేను బియ్యం జావ కాస్తున్నాను. బియ్యం జావ కోసం మనం ముందుగా ఇలాగ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు బియ్యాన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవి డ్రై రోస్ట్ అవి చల్లారడానికి మనకి టైం పడుతుంది. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను, డైజెషన్ బాగుంటుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు, బ్రౌనిష్లోకి మారే వరకు మనం వీటిని వేపించుకోవాలండి. ఈరోజు మ్యాక్సిమమ్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేకుండా రాగానే పెట్టేశానండి, ఎందుకంటే ఇంకా షానుకి అంత బాగాలేదు కదా, నాకు ఎడిటింగ్కి సరిగ్గా టైం కుదరట్లేదని రాగా పెట్టేశాను. మీకు వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా లేదా రాగా పెట్టేస్తే బాగుంటుందా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి పాపము మా హస్బెండ్ అయితే నీళ్లు తీసుకొస్తాకి వెళ్ళారు,
ఇది మాకు చాలా దూరంలో ఉంటుందండి. అక్కడ మెయిన్ సెంటర్లోకి వెళ్ళాలి. అక్కడ అదేమంటారు మున్సిపాలిటీ వాళ్ళది వాటర్ ట్యాంక్ ఉంటుంది మంజీరాది, అక్కడికి వెళ్ళైతే టిన్స్ తీసుకొస్తున్నారన్నమాట. అంటే మేము ఇప్పుడు గిన్నెలు తోముకోవాలి, పిల్లలకి స్నానానికి, బాత్రూంలు వెళ్ళడానికి, వీటన్నిటికి నీళ్ళు అవసరం కదా. సో మా హస్బెండ్ మొత్తానికి 3 టైమ్స్ వెళ్ళి 6 టిన్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొచ్చారండి. తీసుకొచ్చి బకెట్లో వేసుకుని ఆ గిన్నెలు తోమడానికి నాకు ఒక టిన్ వాటర్ పెట్టేసింది. ఇంకా పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ అవసరం అవుతుంది కదా. సో ఇంకా అలాగ మొత్తానికి 3 టైమ్స్ అయితే తిరిగారనమాట. అంటే తాగడానికి ఒక 2 టిన్లు, ఇంకా గిన్నెలు కడుక్కోవడానికి, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి మొత్తము 6 టిన్స్ అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి బియ్యం అయితే లోపల వేగిపోయినాయి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ కింద పట్టుకోవాలన్నమాట మెత్తగాని. సో తర్వాత దాన్ని షానుకి జావకాసేస్తాను. అయితే మా హస్బెండ్ వాటర్కి వెళ్ళినప్పుడు షానును కూడా తీసుకువెళ్ళారు, ఎందుకంటే షాను నిద్రపోతుంది అండి అస్తమానును. నిద్రపోతే ఫీవర్ ఎక్కువైపోతుంది కదా, దట్టు షాను ఏమీ తినలేదు ఇప్పుడుకి వచ్చి. కొద్దిగా జావైనా తాగిద్దాము అనేసి జావ తాగాక పడుకుంటుంది అనేసి లోపల ఇంకా కొంచెం మర్చిపోతుంది కదా నిద్ర అనేసి మా హస్బెండ్తో పంపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా తీసుకెళ్లారు. ఇంక ఇదిగోండి కిచెన్ అయితే ఎలా పడితే అలా ఉందండి. గ్యాస్ స్టవ్ని, కౌంటర్ టాప్ని వీటన్నిటినీ నీట్గా అయితే క్లీన్ చేయాలి. ఇదిగోండి మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళారు కదా, సో వస్తున్నారన్నమాట. పాపము అన్నిసార్లు మొయ్యలేక ఒక టిన్ అయితే ఇంకా కిందే వదిలేశారండి. పాపము కష్టపడి మొయ్యాలి కదా, అక్కడ పట్టాలి, మోసుకుని రావాలి. ఇంకా మొయ్యలేక ఒక టిన్ అయితే కింద పెట్టేశారన్నమాట. ఇంకా నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్గా నాకు ఏవైతే అవసరం అవే తోముతున్నాను. అంటే లంచ్ చేయడానికి ప్లేట్స్ అవి లేవండి, ఆ ప్లేట్స్ని, అలాగే అన్నం వండడానికి తెపాలు అవి లేకపోతే అవి మాత్రమే తోముతున్నాను. క్రింద ఆ మోటార్ అయితే రిపేర్ చేస్తున్నారండి, పాపం 2 డేస్ నుంచి కష్టపడుతున్నారు. అది అయితే అవ్వట్లేదు అనుకుంటా. ఇంకా తీసుకుని వెళ్ళి అంటే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అతికిస్తున్నారన్నమాట, అక్కడ పెడుతున్నారు. నాకు ఈ అన్నమాట సో బాగా అలవాటు అయిపోయిందండి. ఊత పదము చాలామంది అన్నమాట అనకమ్మా, నాకు చిరాకు వచ్చేసింది అన్నమాట అన్నమాట అంటున్నారు. బట్ నేను ట్రై చేస్తున్నానండి, మ్యాక్సిమమ్ అది ఎడిటింగ్లో మళ్ళీ చూసి అన్నమాట అన్నది కట్ చేస్తున్నాను. సో కొంచెం టైం పడుతుంది అన్నమాట అని నేను మార్చుకుంటానండి. ఇంకోండి నేను గిన్నెలు తోమినప్పుడు చాలామంది కూర్చుని కడుగుతారు కదా, నాకేమో అలాగా కూర్చుని కడగడం రాదు, నడుము లాగేస్తుంది. అందుకనేసి ఇలా వంగుని కడుగుతాను. వంగుని కడిగితేనేమో మెల్లనొప్పులు వస్తున్నాయండి. ఇంక ఎలాగైతే కష్టపడి ప్రస్తుతానికి ఏమవసరం అవైతే క్లీన్ చేసుకున్నాను. తర్వాత మేము లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ అయితే తోమేశానండి. తోమేసిన తర్వాత అయితే మాత్రం తినేసి ఫుల్ పడుకున్నామండి. నేను అసలు ఆఫ్టర్నూన్స్ పడుకొనే పడుకోను. అన్నమైతే వండేశానండి. ఇదిగోండి రాత్రి చిన్న చేపల పులుసు ఇచ్చింది కదా, అది కొంచెమే తిన్నాం మేము రాత్రి. ఇప్పుడు ఈ చేపల పులుసు వేడి చేసేసుకుంటున్నాను, ఇప్పుడు లంచ్లోకి అయితే తినేస్తాము. ప్రస్తుతానికి సామాన్లు అయితే ఇప్పుడు వంటకి మా భోజనానికి ఏం అవసరమో అవే క్లీన్ చేశానండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇక లంచ్ చేస్తాక అవి కూడా వస్తాయి కదా, అన్నీ కలిపి ఒకేసారి క్లీన్ చేద్దామనేసి. రొంప తగ్గినట్టే తగ్గిందండి, మళ్ళీ ఫుల్ రొంప వచ్చేసింది. క్షానం ఏమో పాపం ఉసూరు మంటూ అలా పడుకుంది, వామిటింగ్స్ అయిపోయినాయి మా శాంతలకి, నీరసంగా పడుకుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు సీఎల్ పెట్టేశారు, ఆఫీస్కి సెలవు పెట్టేశారు. మంతల్లేమో స్కూల్ నుంచి వచ్చేసింది. గిన్నెలన్నీ తోమేసి అయితే పడుకున్నానండి. అసలు 4 o'clock పడుకున్నాను, ఇప్పుడు టైం అయితే 6 o'clock అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే అయితే నిద్ర లేచాను అనమాట. శానం మేము ఆకలిస్తుంది అనేసి కొంచెం మజ్జిగన్నం తింటుంది. 6 o'clock వరకు ఫుల్ పడుకున్నామండి. ఇంకా అయితే జస్ట్ పెరుగన్నమే తిందాం అనుకుంటున్నాము, అందుకనేసి ఇంక పనేమీ లేదు కదా. సో మా హస్బెండ్తో పాటు వాకింగ్కి వెళ్తున్నాము. అంటే మా ఆయన వాకింగ్ చేసుకుంటారు, మేము ఆడుకుంటాం అనమాట పిల్లలతో. మా హస్బెండ్ మమ్మల్ని ఎక్కడో పార్కుకి అయితే తీసుకొచ్చారు. నేను ఎప్పుడో ఒకసారి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ పార్కుకి వచ్చాను నేను పెట్టాను. మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. ఈయన ఇక్కడే వాకింగ్ చేస్తారంట. ఇంకా ఆయనేమో వాకింగ్ చేస్తున్నారు, మేమైతే ఇక్కడ ఆడుకుంటున్నామండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అయితే నన్ను గుర్తుపెట్టి మాట్లాడారు. వాళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్, అంటే ఇక్కడ హాస్టల్లో ఉంటారంటండి. నన్ను వచ్చి పలకరించి మాట్లాడారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరు కలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. దట్టు మా హస్బెండ్ ఉండగా మీరు భవానీ పాఠశాల ఎలా కదా అని పరిచయం చేసుకుని మాట్లాడతారు చూసారా, అప్పుడు చాలా ప్రౌడ్గా హ్యాపీగా అనిపిస్తుంది అండి. తర్వాత అయితే ఇంకా పిల్లలతో ఫుల్ ఆడుకున్నాము. ఫస్ట్ నేను షాను మనం ఆడుకుంటే ఇంకొక అబ్బాయి వచ్చాడు, తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. అలా మొత్తం అంతా కలిసి అయితే ఆడుకున్నాము. ఇలాగా మనము పిల్లలతో సరదాగా ఆడుకున్నాం అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి మనము పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేసి పెద్ద పెద్ద షోరూమ్లకే తీసుకెళ్ళిపోవాల్సిన అంత అవసరం లేదండి. ఇలాగ మన సరౌండింగ్ ఏమైనా మున్సిపాలిటీ పార్క్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి జారిబల్
మామూలు ఏమీ లేకపోయినా జస్ట్ ప్లే గ్రౌండ్ ఉన్నా సరిపోతుంది. నేనైతే ఈ మధ్యలో షాను మనం అలాగే తీసుకెళ్లి ఆటలాడిపిస్తున్నాను, వాళ్ళతో పాటు చక్కగా ఆడుతున్నానండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని. ఇక్కడ ఐడెంటిటీ ఎక్కడ ఆడతారు వద్దా? మేము ఇలా ఆడుకుంటూ ఉన్నాము. ఇంకొక చిన్న పాప వచ్చిందండి, తనైతే ఎంత ఎంజాయ్ చేసింది అనమాట. కళ్ళగంతలు కూడా ఆడాం మేము. పడిపోతారో ఇంక చాలు తిడతారు. పార్క్ దగ్గర నుంచి మేమైతే రత్నదీప్కి వెళ్ళి అక్కడ పెరుగు ప్యాకెట్ అవి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి అన్నం వండేశాను, పిల్లలిద్దరికి స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్గా వేడివేడిగా అయితే స్నానం చేశానండి. నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా, సో ఇబ్బంది లేదనమాట. ఫుల్గా స్నానం చేసేసాము. ఇప్పుడు ఇంకా పిల్లలకి అన్నాలు పెట్టాలి. షాను అయితే మరి చేపలు ఎక్కువ వేసుకుని తింటానమ్మా అనేసి అంటుంది. దానికి ఏమో పక్క విరోచనాలు అవుతున్నాయండి, సో వద్దమ్మా జాబు కాస్తాను అంటున్నాను. నెక్స్ట్ విరోచనాలు అవుతున్నాయి కాబట్టి దానికి ఓఆర్ఎస్ కలుపుదామనేసి ఓఆర్ఎస్ కోసం అయితే వేడి నీళ్ళు మరిగించి ఉంచానండి. ఇవి చల్లారిపోతే దానికి ఓఆర్ఎస్ కలిపేస్తాను. దానికన్నా ముందు కడుపు నిండా తినాలండి. ఎలకలు పరిగెట్టేస్తుంది నా కడుపులోని, చాలా ఆకలేస్తుంది. సో అమ్మ అప్పుడు చేసింది కదా ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అప్పుడు తినలేదు. సో ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం అయితే తినేస్తాను నేను. లంచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ ఏదో తమిళ మూవీ డబ్బింగ్ది పెట్టారండి. నేమైతే నాకు తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో ఆ మూవీ చూశాను. తర్వాత ఏమో మూవీ చూస్తేనే వాషింగ్ మిషన్లో యాంటీబ్యాక్టీరియాలో పిల్లల బట్టలు మావి నావి పిల్లలవి ఉంటే అవి యాంటీబ్యాక్టీరియా పెట్టేసేది మా హస్బెండ్ వాషింగ్ మిషన్ వేసేసారన్నమాట. పిల్లలిద్దరూ అయితే చదువుకుంటున్నారు. సో ఇదేంటి రోజు